ఆ విషయంలో హీరో ప్రభాస్ బాలకృష్ణను ఫాలో అవుతున్నాడట. అంటే అవుననే ఇక అంటున్నాయి సినీ వర్గాలు. వివరాలకు వెళితే ఈ మధ్య కాలంలో మన హీరోలందరూ సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్గా ఉంటున్నారు. కానీ బాలకృష్ణ ప్రభాస్ మాత్రం ఇక సోషల్ మీడియాలో మిగతా హీరోల వలె ఇక అంత యాక్టివ్గా లేరు. ఇక చిరంజీవి రీసెంట్గా సోషల్ మీడియాలో అడుగుపెట్టి పూటకో ట్వీట్తో ఇక అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సందీప్ రెడ్డి వంగ ప్రారంభించిన బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ను ప్రారంభించి రాజమౌళిని నామినేట్ చేశాడు జక్కన్న. ఇక ఈ ఛాలెంజ్ను ఇక జక్కన్న, ఎన్టీఆర్, చరణ్, జోబు, యార్లగడ్డ, కిరణ్ వన్కి బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఎన్టీఆర్ కూడా రాజమౌళి ఛాలెంజ్ స్వీకరించి బాబాయ్ బాలయ్యతో పాటు నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్వరులతో పాటు దర్శకుడు కొరటాల శివకు నామినేట్ చేశారు. ఇక తర్వాత ఛాలెంజ్ను యాక్సెప్ట్ చేసి చిరంజీవి వెంకటేష్ ఇంట్లో పనులు చేశారు. చిరంజీవి ఇక రజనీకాంత్, కేటీఆర్ను నామినేట్ చేస్తే వెంకటేష్ మాత్రం మహేష్ బాబు, వరుణ్ తేజ్, ఇక అలాగే అనిల్ రావిపూడిని ఈ ఛాలెంజ్కు నామినేట్ చేశాడు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ ఛాలెంజ్కు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇక బాలయ్య బాబు సోషల్ మీడియాలో ఫేస్బుక్ తప్పించి మిగతా వాటికి దూరంగా ఉన్నారు. అందులో కూడా ఆయన ఎప్పుడు ఏ పోస్ట్ పెడతారో అనేది కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ను స్వీకరించి ఇంట్లో పనులు చేయడమే కాదు హీరో ప్రభాస్, అడవిశేష్, అల్లు అర్జున్లను నామినేట్ చేశారు. అడవిశేష్, అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గానే ఉంటారు. కానీ ప్రభాస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్ తప్పించి ట్విట్టర్లో అడుగు పెట్టలేదు. ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఎప్పుడో అమాస పున్నానికి తప్పించి ఎక్కువ పోస్ట్ కూడా చేసింది లేదని చెప్పుకోవచ్చు. కరోనాపై పోరాటంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రంతో పాటు సిసిసికి విరాళం ప్రకటించిన సందర్భంగా తప్పించి మరో పోస్ట్ చేయలేదు. కానీ మిగతా హీరోలు మాత్రం కరోనా నేపథ్యంలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులతో దగ్గరగా ఉన్నారు. కానీ ప్రభాస్ మాత్రం సోషల్ మీడియాలో శోభు యార్లగడ్డ బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ను యాక్సెప్ట్ చేసిన ఇక పంట్లో పనులు చేస్తాడా అనేది మాత్రం చూడాల్సింది. మొత్తానికి సోషల్ మీడియా విషయంలో బాలకృష్ణ ప్రభాస్లు ఎవరిని పట్టించుకోకుండా తమ పని తాను దూసుకుపోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో దొందుకు దొందే అని చెప్పుకోవాలి బాలకృష్ణ ప్రభాస్లను.